ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని విజయవాడ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఈవూరు వినోద్ అన్నారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీవో కాఫీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపటి అమృతరావు షేక్ బాబ్జీ షరీఫ్ మాట్లాడుతూ ఎయిడెడ్ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్డినెన్స్ ఎయిడెడ్ నిలిపివేయాలని వాటిని ప్రైవేట్ నిర్వహించుకోవాలని లేదా ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ ఏపీ విద్యా చట్టం 1982 సెక్షన్ 93 కు సవరణ చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ 1/2/2021 మరియు తదిన ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని రద్దు చేసి విద్యార్థులను నిరుద్యోగులను మరియు ఉద్యోగులను కాపాడాలని అన్నారు. मूर्खप रेड्डी मुख्यमंत्री जगन मोहन रेड्डी वार निर्णयानी वनकते राजएनएसएफ नायक तेलुगुदेशम पार्टी कार्यकर्ता समस्या पैन निराहार दीक्षा सिद्ध प्रभुत् तीव्र हेच्चिस्ट 18 తారీఖు లోపు ఈ జీవో నంబర్ 42 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం వెనుకకి తీసుకోకపోతే 18 తారీఖున టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికైనా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ అయినా ముట్టడించడానికి టిఎన్ఎస్ఎఫ్ సిద్ధంగా ఉంది.